ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మీద దస్త్రం మీద సంతకం పెట్టినటువంటి దేశాల్లో రష్యా ఒకటి. అందులో భాగంగా ఉరి శిక్ష అనేటువంటిది రద్దు చేయబడింది ఆ దేశంలో కూడా. మన దేశంలో అయితే దాని మీద మనం ఒప్పుకోలేదు, ఉరి శిక్ష రద్దు చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పేశాం. అయితే రష్యా గతంలో ఆ ఉరి శిక్షను వాళ్ళ దేశం రద్దు చేస్తూ ఒప్పందం మీద సంతకం పెట్టింది. ఇప్పుడు రష్యా ఉరి శిక్ష పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలు, ఉగ్రవాదులు దొరికినటువంటి నేపథ్యంలో అట్టంటోడని కూర్చోబెట్టడానికి సిద్ధపడట్లేదు, వాళ్ళు యాక్షన్కే సిద్ధపడ్డారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా ఈ నిర్ణయం. రష్యన్ లా మేకర్స్ ఆర్ ముల్లింగ్ రీస్టోరింగ్ ద డెత్ పెనాల్టీ ఇన్ రష్యా ఆఫ్టర్ ద డెడ్లీ మాస్కో అటాక్. ఫార్మర్ ప్రెసిడెంట్ డిమిట్రీ మెద్వదేవ్ సెట్ దట్ ద డిటైన్డ్ సస్పెక్ట్స్ ఆఫ్ ద అటాక్ హ్యావ్ టు బీ అండ్ విల్ బీ కిల్డ్. క్యాపిటల్ పనిష్మెంట్స్ ఆర్ లీగల్ ఇన్ రష్యా బట్ నో ఎగ్జిక్యూషన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ సిన్స్ 1996. ఇది వాస్తవంగా ఉరి శిక్షని రద్దు చేయడానికి ఒప్పుకోలేదు కానీ 1996 నుంచి మౌఖికంగా ఒప్పుకుని ఉరి శిక్షని ఈరోజు వరకు అమలు చేయలేదు. అందుకనినే ఆ నావెల్ని కూడా బతకనిచ్చారు, లేకపోతే నావెల్ని కూడా వేసేసేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఫైనల్గా అంటే తెరచాటు నుంచి చంపుతుండేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ఉరి శిక్షను వేయడం అనేది జరుగుతుంది. మాస్కో తీవ్రవాదుల్ని ఉరి వేయబోతున్నది రష్యా.